नमस्ते वेलकम टू एसेट न्यूज़ 317 जीवो अमलकु निरसनगा तेलंगाणा राष्ट्र ऐक्योपाध्याय फेडरेशन राजन्न सिरिसिल्ल जिल्ला शाखा अध्यक्ष पदवी की राजीनामा चेशारु। सिरिसिल्ल आरडीओ आफीस वद्द 317 जीवो रद्दु चेयालनि जरिगिन धर्ना समावेशंलो टीएस यूटीएफ जिल्ला अध्यक्षुलु पाकल शंकर गौड् पाल्गोनि मात्लाडडं जरिगिंदि। ई प्रक्रिय मोत्तान्नि अड्डुकोवडंलो उपाध्याय संघालु पूर्तिगा विफलमय्यारनि, दीनिकि निरसनगा तेलंगाणा राष्ट्र ऐक्योपाध्याय फेडरेशन राजन्न सिरिसिल्ल जिल्ला शाखा अध्यक्ष पदवी की तानु राजीनामा चेस्तुन्नट्लु ई धर्ना वेदिकगा జిల్లా అధ్యక్షులు పాకల శంకర్ గౌడ్ ప్రకటించడం జరిగింది। మిత్రులందరికీ ఎమ్మెల్సీ రిజైన్ చేయాలి, టీచర్లు రిజైన్ చేయాలి, టీచర్ల సంఘాల నాయకులు రిజైన్ చేయాలి అనేటువంటి ఆలోచనతోని ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది। ముందుగా ఒక రెండు విషయాలు మీకు చెప్పిన తర్వాత నా ఆలోచన నేను మీతో షేర్ చేసుకుంటాను। ఏ సంఘమైనా రెండు పనుల కోసమే పనిచేస్తుంది, అది ఉపాధ్యాయుల సంక్షేమం, ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి। ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి ఎట్లుందో ఈడేళ్ళ మనం చూస్తూనే ఉన్నాం। ప్రతి స్కూల్లో ఉండేటువంటి పరిస్థితులు ఇలా, మౌలిక సౌకర్యాలు లేవు, స్కావెంజర్లు లేవు, విద్యావాలంటీర్లు లేవు, ఎక్కడైతే శ్రద్ధ పెంచుకున్నారో అక్కడ ఉండేటువంటి విద్యార్థులకు చదువు చెప్పడానికి టీచర్లు ఇచ్చే పరిస్థితి లేదు, టీచర్లు లేకపోతే విద్యావాలంటీర్లు ఇచ్చే పరిస్థితి కూడా, ఇది ఒక వైపు। ఇక ఇంకొక వైపు టీచర్ల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి మన సంఘాలుగా ఇలా ఒక నెల రోజులుగా ఏ సంక్షేమం కోసం పనిచేస్తున్నాం అనేది మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। ఎందుకంటే ఆ జీవో వచ్చిందే మొదలు, ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క పూట ఒక్కొక్క నిర్వచనం ఇస్తున్నటువంటి సందర్భం, పౌజ్ ఇస్తారా లేదా, అసలు అమలవుతుందా లేదా, ఏ పద్ధతిలో చేస్తున్నారు, ఎస్సీ ఎస్టీ ప్రపోర్షనేట్ అమలవుతుందా లేదా, అంటే ఇన్ని అవకతవకలు ఇన్ని ట్విస్టులు ఉన్నటువంటి సందర్భంలో నేనేమనుకుంటున్నా అంటే, అయితే యూటీఎఫ్ బేరర్గా వండుకుంటూ కూడా మా ఉపాధ్యాయ వర్గాలకు నేనైతే న్యాయం చేసినా నేను అనుకోవటం, ఎందుకు అనుకోవట్లేదంటే చాలామంది టీచర్లు, లేడీ టీచర్లు ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తున్నటువంటి సందర్భం, వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు పోతున్నటువంటి పరిస్థితి, అట్లీస్ట్ ఆ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనైనా అలాట్మెంట్ ప్రక్రియ సక్రమంగా జరిగింది అంటే అది కూడా లేదు। మరి అన్ని సంఘాలు ఉన్నాయి, ఈ సంఘాలు ఏం చేస్తున్నాయి అనేటువంటి ప్రశ్న సాధారణ టీచర్ నుంచి వచ్చింది। అట్ ది సేమ్ టైంలో ఇప్పుడు సోదర మిత్రులు కూడా ప్రపోజల్ చేశారు, నేను ఈ వేదికగా ప్రకటిస్తున్నాను యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా రిజైన్ చేస్తున్నాను। ఎందుకంటే నేనుండి కూడా నా వర్గాలకు ఏం లాభం చేయనప్పుడు, వారి సంక్షేమం కోసం పనిచేయనప్పుడు ఈ బాధ్యత వేస్తని నేను భావిస్తూ ఉన్నాను। అంటే ఏదో నేను ప్రెషర్ బిల్డప్ చేయడానికో అట్లాంటి సందర్భం అయితే కాదు, ఖచ్చితంగా నా మనస్ఫూర్తిగా చేస్తున్నటువంటి సందర్భం। కేవలం 317 జీవోలో ఉపాధ్యాయ వర్గాన్ని విభజించి పాలించు అనేటువంటి ఒక కార్యక్రమంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది। ఆ క్రమంలో చూడండి, ఇలా స్పౌజ్, నాన్ స్పౌజ్, జూనియర్, సీనియర్, రకరకాల కేటగిరీస్, ఇన్ని రకాల ఒత్తిళ్ళు, ఇవన్నీ ఏసీ చేసిందంటే ప్రభుత్వం మనం విడదీసి పాలిస్తుంది। అంటే సంఘాలుగా విడిపోయినాం, వ్యక్తులుగా విడిపోయినాం, క్యాడర్లుగా విడిపోయినాం, జూనియర్ సీనియర్గా విడిపోయినాం, ఇవన్నీ జరిగినాయి। అంటే ఇవన్నీ వదిలేసి కేవలం